అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమాజిగూడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెనుగొండలో శ్రీ వాసవి మాత 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని 14వ తేదీన ఆవిష్కరించినట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా వాసవి మాతను పూజిస్తారని, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందరాజు, రాంపండు, రవిశంకర్, మల్లాద్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య పెద్దలందరూ ఆ రకంగా నడుచుకుందామని నిర్ణయం చేశారు. ప్రతిష్ట ఉంటుంది. ఆ రోజున పెనుగొండ పురోవేదులన్నీ కూడా నిండిపోతాయి. రాష్ట్రం మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వైశ్యులుగా ఉన్నటువంటి వారు, వాసవి మత పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు అందరూ చేస్తారు. కనుక అదొక ప్రమాణమైనటువంటి ఈవెంట్గా ఉంది. మీరు క్షేత్రంలో గొప్ప కార్యక్రమం జరుగుతుంది అనే ఉద్దేశంతో మన రాష్ట్రమే కాదు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాల వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నడుము బిగించి వారు ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రదేశంలో